फ्रेंड्स वेलकम टू जेएमआर टेक सॉल्यूशंस ना पेर जगनमोहन रावरी रोज यह वीडियो लो మీ మొబైల్ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ని మనం డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఎలా వాడుకోవాలి. సాధారణంగా మనం కొన్నిసార్లు ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే అటెండ్ అయినప్పుడు కానీ అదేవిధంగా జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ ఇటువంటి సిస్కో వెబ్ ఎక్స్ కానీ ఇలాంటి వాటిలో లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి మాట్లాడే మన వాయిస్ అనేది స్పష్టతగా లేకుండా ఉన్నా లేదంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా పక్కన వాళ్ళకి వినిపించకపోయినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సరిగ్గా వాయిస్ వినిపించట్లేదు అంటారు, అప్పటికప్పుడు మైక్ కావాలని ఇబ్బంది. బట్ ఈరోజు నేను చెప్పే ఈ వీడియో ద్వారా ఏంటంటే మీరు మీ యూఎస్బి మీకు వైఫై ఉన్నా లేకపోయినా కూడా ఇబ్బంది లేదు, సేమ్ మీకు ఉన్నటువంటి ఒక ఫోన్ అదేవిధంగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉండి యూఎస్బి కేబుల్ కానీ ఉంటే ఆటోమేటిక్గా మీరు మీ మొబైల్ నుంచే ఈ మైక్ని ఏదైతే మొబైల్ మైక్ ఉందో దాన్ని సిస్టమ్ మైక్గా వాడుకొని మీ యొక్క మాటలు అనేది పక్కన వాళ్ళకి వినేటట్లు చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో మీ యొక్క ఫోన్ మైక్ని డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్కి వాడుకోవచ్చు, అది ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు చూపించడం జరుగుతుంది. దానికన్నా ముందు ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మొబైల్ ఫోన్ యొక్క కెమెరా ఉంటుందో దాన్ని డెస్క్టాప్ ల్యాప్టాప్కి కెమెరాకి ఎలా వాడుకోవాలో చెప్పినాను కదా, సేమ్ అదే వెబ్సైట్లోంచి అదే టూలు అదే అప్లికేషన్ నుంచి మనం ఇప్పుడు మైక్ను కూడా ఇన్పుట్ తీసుకుంటున్నాం. అయితే అది తెలియకపోతే ఏమని చేస్తారంటే ప్రీవియస్గా నా ఛానల్ ఎలా లోడ్ చేసుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ అని తెలియాలంటే ఇక్కడ ఇరియన్ వెబ్ క్యామ్ అనేది ఉంది కదా, ఈ వెబ్సైట్ అనమాట. ఈ అప్లికేషన్ నుంచే మనం ఈ యాక్సెస్ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. సో ఈ ఇరియన్ వెబ్ క్యామ్ నుంచే మనం ఈ సోర్స్ కోడ్ తీసుకుంటున్నాం. అయితే ఇది ఎలా లోడ్ చేయాలి, ఫోన్లో ఎలా లోడ్ చేసుకోవాలి, డెస్క్టాప్లో ఎలా లోడ్ చేయాలి అనేది నేను నా ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో ఫోన్ యొక్క కెమెరా అండ్ వెబ్ క్యామ్గా మార్చుకోవడం ఎలా అనేది ఆ వీడియోలో చూసినట్లయితే మీకు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అంతా దాంట్లో ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఇన్స్టాల్ చేసుకోండి. అయితే కొందరు ఏమడుగుతున్నారంటే సార్ ఇప్పుడు మా దగ్గర వైఫై ఇంటర్నెట్ లేనప్పుడు ఇది రాదంటే, వైఫై లేనప్పుడు రాకుండా ఉండదండి, ఖచ్చితంగా వస్తుంది. అయితే మీరేం చేస్తారంటే మీ డెస్క్టాప్కి త్రూ యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి యూఎస్బి డీబగ్గింగ్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూఎస్బి డీబగ్గింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా అక్కడ మెన్షన్ చేస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఎక్కడైతే యూఎస్బి డీబగ్గింగ్కి సంబంధించినటువంటి ఆ పేజ్ ఉంటుంది ఆ పేజ్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ జస్ట్ మీరు ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఎనేబుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వైఫైలో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో నా మైక్ పనిచేస్తుంది, అదేవిధంగా మీకు త్రూ యూఎస్బి ద్వారా కూడా కెమెరా వర్క్ చేస్తుంది, అదేవిధంగా మైక్ కూడా వర్క్ చేస్తుంది. సో దానికి అసలు మైక్స్ వర్క్ అవుతుందా లేదా ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను. ఇక్కడ మీరు స్పీకర్స్ సింబల్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత సౌండ్స్ అని వస్తుంది, ఈ సౌండ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లేబ్యాక్ అదేవిధంగా రికార్డింగ్ ఉన్నాయి. సో ఇక్కడ రికార్డింగ్ ప్లేబ్యాక్లో గమనించినట్లయితే నాది మైక్రోఫోన్ ఏమో డల్గా ఉంది, అట్లాగే కింద ఫ్రంట్ మైక్ అయితే వర్క్ అవుతుంది. ఫ్రంట్ మైక్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకని పిచ్చింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మైక్రోఫోన్ కవర్ చలికే ఏమి లేదు కదా, ఇప్పుడు మైక్రోఫోన్ కూడా చూడండి వర్క్ అవుతుంది. సో నేనేం చేశానంటే నా మొబైల్ ఇరియన్ వెబ్ క్యామ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే చూడండి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు ఆటోమేటిక్గా గమనించినట్లయితే మైక్రోఫోన్ ఇరియం వెబ్ క్యామ్కి సంబంధించినటువంటి సోర్స్ ఏదైతే తీసుకుంటుందో ఆడియో అది కూడా మీకు అప్పుంది రైటా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. సో దీనికి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఒక డిక్టేషన్ తీసుకుందాం, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఏదో ఒక మాట్లాడడం ఏదో ఒకటి చేద్దాము. సో నేనేం చేస్తున్నానంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ వాయిస్ టు టెక్స్ట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డిక్టేషన్ టూల్ అనేది వచ్చింది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ దగ్గర క్లిక్ చేయండి. స్టార్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు వాయిస్ అనేది వస్తుంది. సో హాయ్, హలో, హౌ ఆర్ యూ, మై నేమ్ ఈజ్ జగన్మోహన్ రావురి ఫ్రమ్ నెల్లూరు. I hope that everyone is good, everything is fine. ఇక్కడ ఈ మైక్ సెట్టింగ్ వచ్చింది. ఈ మైక్ సెట్టింగ్ నేను ఏం చేశానంటే ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ కూడా ఉంది. ఈ మైక్రోఫోన్ సింబల్ దగ్గర మీరు ఎంచుకోవచ్చు ఎన్ని మన దగ్గర మైక్ సిస్టమ్స్ ఆడియో ఇన్పుట్లు ఉంటాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ ఏం చేశాను, మైక్రోఫోన్ ఇరియన్ వెబ్ క్యామ్ అనేది ఎంచుకోవన్నాను. ఇప్పుడు నా ఫోన్ వెబ్ క్యామ్లో నుంచి మాట్లాడుతూ ఉంటే ఇది కాపీ అవుతూ ఉంది. సో కాపీ అవుతూ ఉందన్నమాట. ఈ విధంగా మనం మన ఫోన్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే
జూమ్లోకి వెళ్దాం, జూమ్లో కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి రికార్డ్ చేసి చూద్దాము. జూమ్లో నేను ఒక న్యూ మీటింగ్ అనేది తీసుకుంటున్నాను. జూమ్లో న్యూ మీటింగ్ తీసుకున్న తర్వాత మీటింగ్ విల్ బి స్టార్టెడ్. ఇక్కడ మ్యూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మీకు జాయిన్ ఆడియో దగ్గర గమనించట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి. సెలెక్ట్ అయ్యే మైక్రోఫోన్ అని ఇక్కడ చూడండి, మైక్రోఫోన్ ఇరియం వెబ్ క్యామ్ డీఫాల్ట్గా పెట్టుకోవాలి అనమాట అది చూపిస్తుంది. లేదంటే ఫ్రంట్ మైక్ ఉంది, నేను మైక్రోఫోన్ ఇరియం వెబ్ క్యామ్ పెట్టున్నాను. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను చూడండి, రికార్డింగ్ హై హలో ఎవ్రీ వన్ ఈస్ గుడ్ ఐ హోప్ దట్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్టాప్ చేసి ఎండ్ కొడితే ఎండ్ మీటింగ్ చేసేసిన తర్వాత ఆ వీడియో ఫైల్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాము. చూడండి రికార్డ్ చేస్తే హాయ్ హలో. సో ఆడియో ఫైల్ అనేది సో మచ్ ఇప్పుడు స్టాప్ చేసి మనం కొడితే మన మొబైల్ యొక్క ఏదైతే మైక్రోఫోన్ ఉందో దాన్ని ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మైక్రోఫోన్గా వాడుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.